ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కుస్తీ పడుతున్నాయి. వడపోత ఎలా చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా మంది అనుకుంటారు, కానీ ఒక్కో పార్టీలో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కొక్కరికే టికెట్ దక్కుతుంది. దీంతో తుది లిస్టులో తమ పేరుండాలని ఆశాభావులు చేయని ప్రయత్నాలు లేవు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్లో టికెట్ కోసం నేతల మధ్య పోటీ పెరిగింది. ఈసారి చాలా నియోజకవర్గాల్లో చాలా మంది నేతలు టికెట్లు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ కేటీఆర్ దృష్టికి వెళ్లేలా చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసుకున్నారు, సొంత సర్వేలు చేయించుకున్నారు, సోషల్ మీడియాలో పోస్టింగ్లు, నియోజకవర్గాల్లో వరుస పర్యటనలు, సహాయాలు చేస్తూ జనంలో తిరుగుతున్నారు. అదే సమయంలో కేసీఆర్ కూడా ఇప్పటికే పలు దఫాలుగా చాలా సర్వేలు చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. గత ఎన్నికలకు ముందు ఈసారి సిట్టింగులకే సీట్లు అని చెప్పి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పని ముగించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తున్నామని చెప్పే పరిస్థితి అసలే లేదు. ఈ విషయంపై కేసీఆర్ మాట కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలపై సర్వేల్లో వ్యతిరేకత ఉన్నట్టు తేలడంతో వారిని మార్చే పనిలో కేసీఆర్ ఉన్నారు. వారి స్థానంలో ఎవరైతే బాగుంటుందో ఫస్ట్ లిస్టు ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగులకు టికెట్లు ఇవ్వద్దంటూ బీఆర్ఎస్ లీడర్లే నిరసనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి కారెక్కిన వారికి క్షేత్రస్థాయిలో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో ఈ టికెట్ ఫైటింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. సిట్టింగులపై ఉన్న వ్యతిరేకతను బీఆర్ఎస్ ఎలా డీల్ చేస్తుందన్నది కీలకంగా మారింది. సిట్టింగులలో టికెట్ ఇవ్వబోమన్న వారికి పరోక్షంగా కేసీఆర్ సిగ్నల్స్ ఇచ్చేశారంటున్నారు. అభ్యర్థులు బలంగా లేని చోట్ల ఇతర పార్టీల నుంచి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యంగా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల హడావిడి పెరిగింది. ఇక్కడ కూడా చాలా నియోజకవర్గాల్లో చాలామంది టికెట్లు ఆశిస్తున్నారు. కర్ణాటకలో గెలుపుతో తెలంగాణలోనూ పార్టీలో జోష్ రావడం, గ్రాఫ్ పెరగడంతో టికెట్లకు డిమాండ్ పెరిగింది. అయితే టికెట్ల కేటాయింపులో కర్ణాటక ఫార్ములానే తెలంగాణలోనూ అప్లై చేస్తారంటున్నారు. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని ఇప్పటికే ఆశాబహులకు కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. అయితే సర్వేలపై కొందరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ నియోజకవర్గంలో సర్వే సరిగ్గా జరగకపోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. అటు కుటుంబానికి ఒక టికెటే అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాయకత్వానికి చెప్పేసింది. ఈ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది కీలకంగా మారింది. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల్లో టికెట్ ఆశిస్తున్న వారు అధినాయకత్వం ముందు బల ప్రదర్శనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ కూడా ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న చోట్ల పనిచేసుకోవాలని వారి అభ్యర్థులకు సూచనలు చేసినట్టు తెలిసింది. వారంతా ఇప్పటికే గ్రౌండ్లో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. టికెట్ దక్కని వారిని బుజ్జగించడానికి ఏం చేయాలో ఇప్పటినుంచే ప్రధాన పార్టీలు కసరత్తు రెడీ చేసుకున్నాయి. ఎందుకంటే నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు బలమైన నేతలుంటే మిగతా వారు కూడా క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తేనే ఫలితం అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నారు. లేకపోతే త్రిముఖ పోరులో వెనుకబడాల్సి వస్తుందన్న ప్రచారం ఉద్దేశంతో అలర్ట్గా ఉంటున్నారు.